సవాల్ చేసిన నన్ను అవమానాల సైతం జగన్ గారి కోసం ఎదుర్కొన్న నన్ను ప్రజా సమస్యలు ప్రస్తావించానంటే మరి ప్రజా సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించక తప్పే ఉంది అన్న ఆలోచన చేయకుండా నా ఫోన్ ట్యాపింగ్ చేసి అంటే దొంగచాటుగా నేను ఎవరితో మాట్లాడుతున్నానో సంభాషణలు వినటం, ఫోన్ ట్యాపింగ్, దొంగచాటుగా సంభాషణలు వినటం. దాదాపు 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి, నన్నంటే ఇష్టపడే ఐపీఎస్ అధికారి నాకు ఫోన్ చేసి, ఎమ్మెల్యే గారు మీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది జాగ్రత్త అంటే, నేను ఆయన అడిగాను, నా ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేస్తారు, నేనేమైనా అక్రమ వ్యాపారాలు ఏమైనా చేస్తున్నానా, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నానా, అలా ఏమీ చేసే పరిస్థితి లేదంటే, ఏమో సార్ ప్రతి మనిషికి రహస్యాలు ఉంటాయి కదా, ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ దొంగచాటుగా సంభాషణలు వినండి అని వచ్చిన ఆదేశాల్లో మీ నెంబర్ కూడా ఉందని చెప్పుకుని స్వయంగా చెప్పి నేను నిజంగా నమ్మలా. ఎందుకు నమ్మలేదంటే నాకు ఫోన్ చేసిన అధికారి ముఖ్యమంత్రి గారిని ఏదో పని మీద కలిసి ఉంటాడు, ముఖ్యమంత్రి గారు అవకాశం లేక దాన్ని చేసి ఉన్నాడు, అందుకే ముఖ్యమంత్రి గారి మీద లేదా ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల మీద సలహాదారుల మీద నాకేదో చెప్తున్నాడు అని భావించాను. కానీ కల్లో కూడా నా యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తారని నేను ఊహించాను. కానీ 20 రోజుల ముందు, దాదాపుగా 20 రోజుల ముందు నా యొక్క ఫోన్కి ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని స్పష్టమైనటువంటి సాక్ష్యం దొరికింది. సాక్ష్యం దొరికిన గంటకే నేను తీవ్రంగా మనస్తాపానికి గురై అవమానాలు భరించాం. అనుమానాలు భరించాల్సిన అవసరం లేదు. ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద విశ్వాసం సన్నగిల్లి తర్వాత నా ఫోన్ ఈ యొక్క ప్రభుత్వంలో అధికారులు చేశారంటే ఎవరు చెప్తే చేసి ఉంటారు? ముఖ్యమంత్రి గారు అన్న చెప్పాలా, లేక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిన చెప్పాలా? అంత ఉన్నత స్థాయిలో చెప్పందే ఓ ఎమ్మెల్యే ఫోను అధికారులు ట్యాపించారు. దాన్ని ఎత్తి అధికారులను ఎత్తి నేయడం నాకు ఇష్టంలా, అది సమంజసం కాదు. అధికారులు ప్రభుత్వంలో ఎవరు ఉంటే ఆ పెద్దల మాటలు వింటారు, ఆ అధికారుల పనితీరు గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది, వారు చెప్పి ఉంటేనే చేసి ఉంటారు. తీవ్రంగా మనస్తాపం చేయండి. అనుమానించిన చోట ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు అన్న ఒకటి నిర్ణయానికి వచ్చాను. దీంట్లో దాపరికం ఏమీ లేదు. నన్ను అనుమానించిన వెంటనే దాదాపుగా ఓ 20 రోజుల ముందు దాకా నాకు అలాంటి ఆలోచన కూడా లేదు. కానీ నన్ను అనుమానించారు, నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, నేను ఎవరితో మాట్లాడుతున్నానో దొంగచాటుగా సంభాషణలు విన్నారు అని తెలిసిన వెంటనే ఒక్క క్షణం కూడా అనుమానించిన చోట ఉండాల్సిన అవసరం లేదు. నా తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది, భగవంతుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పుకుని నిర్ణయం తీసుకున్నాను. కానీ దానిని కూడా నేను ఎక్కడా కూడా ఈరోజు దాకా నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికారికంగా మీకు ఎక్కడ కూడా చెప్పాలి. కానీ మీ అందరి సాక్షిగా ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమం, కొన్ని వేల మంది సామాన్య కుటుంబాలకు ఆరోగ్యపరంగా మేలు చేసే కార్యక్రమం, ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రకటిస్తామని రథ సప్తమి రోజు విలేకరుల సమావేశం పెడితే మీ సమక్షంలో మీరే సాక్షులు, మీడియా మిత్రులుగా మీరే సాక్షులు. కాదంటే చెప్పండి, ఒకరికి 3 ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడికి రావటం మీరు చూశారు. వారిని చూసి బాధ వేసి ఏమయ్యా, ప్రజాస్వామిక వ్యవస్థలో ఇంటెలిజెన్సీని రాజకీయ కార్యక్రమాలు కోవటం సరైన చర్య కాదు. కానీ ఇప్పుడు అది ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతిపక్షం మీద ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థని వాడి యొక్క ఆలోచన తెలుసుకునే దానికి వాడుతున్నారు. కానీ ఇదేం కర్మయ్యా, ఇదేం కర్మ? అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద నిఘా ఎందుకు అవసరమా? అయినా మీరు ఒకళ్ళు నిఘా పెట్టాలనుకుంటే, మీకు తెలియని రహస్యాలు మాట్లాడాలంటే వేరే ఫోన్లు ఉంటాయి, ఫేస్ టైం ఆడియో కాల్స్ ఉంటాయి అని నేను ఆవేదన చెందిన మాట వస్తాను. అది కూడా మీడియా పరంగా కాదు, ఒకరిద్దరు మీడియా మిత్రులు అక్కడ ఉన్నారు, ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడిన మాట. తర్వాత విలేకరుల సమావేశం స్టార్ట్ అయిపోయింది, ఆరోగ్య రక్ష గురించి మాట్లాడారు. ఒక మీడియా మిత్రుడు దాన్ని వార్తగా పెట్టారు, దాన్ని చూసి మిగతా వాళ్ళు వార్తలుగా పెట్టారు. మరి ఈ వార్తలు పెట్టినప్పుడు ఓ శాసనసభ్యుడిగా నువ్వు మాట్లాడకుండానే నిన్ను ఉటంకిస్తూ టీవీల్లో వీడియోల్లో పత్రికల్లో వార్త వచ్చింది ఏమని నన్ను సంజయ్శి అడిగి ఉండొచ్చు. నేను మరో మాట కూడా చెప్పా, నేను కాడ ఆధారాలు ఉన్నాయి,
ఈ ఆధారాలు బయట పెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుంది. నా కాడ ఉండే ఆధారాలను బయట పెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లకి ఉద్యోగాలకు ఇబ్బంది ఉంటుంది. అందుకే బయట పెట్టే ప్రశ్నే లేదు. ప్రభుత్వానికి చికాకులు తెచ్చే ప్రశ్నే లేదు. ఎందుకని చెప్తున్నానంటే నాకు ఇష్టం లేదు, నన్ను అనుమానించిన చోట నేను ఉండలేను, ఉండకూడదు అనుకుంటున్నాను. మూడు నెలల ట్యాప్ అయితే మన మూడు నెలల క్రితమే చెప్పాలి కదా, ఇవాళ దాకా ఎందుకు ట్యాప్? ఇక గవర్నమెంట్కి ఇదే పని అండి, పోలీ ట్యాపింగ్ చేయటం. ఎంతమంది ట్యాపింగ్ చేయాలి? 175 మంది వైసీపీ వాళ్ళు, 175 మంది టీడీపీ వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, మొత్తం ఇన్ని పోలు అసలు ఇంటా ఏమవుతారు మనుషులు? ఎవడింటాడు ఎన్ని రోజు ఇదే పని ఉంటుందా? ఎందుకు ఉంటుంది ట్యాపింగ్లు ఎన్ని? ఇప్పుడు ఎన్ని నేను ఆయన కోటమరెడ్డి గారు మాట్లాడింది కూడా నేను విన్నాను. దాంట్లో ఆయన ఏం చెప్పాడంటే ఒక ఐపీఎస్ అధికారి నాకు పంపించాడు అని చెప్పాను. ఇవాళ రేపు దాదాపుగా ప్రతి మనిషి ఫోన్లో కూడా రికార్డింగ్ యాప్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరితోనో మాట్లాడుతున్నానంటే ఖచ్చితంగా నాది రికార్డ్ అయిపోతుందని అనుకునే మాట్లాడాలి. మాట్లాడిన దాంట్లో దాన్ని సర్క్యులేట్ చేసేటువంటి బోల్డ్ని చూస్తున్నాం మనం. అంతర్గతంగా బోల్డ్ మీద మాట్లాడుకున్నాయి, సర్క్యులేట్ అవుతుంది చూస్తున్నాం. సాధారణంగా పోలీసులో స్పెషల్ బ్రాంచ్ కానీ లేకపోతే జిల్లాలో అయితే స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది, స్టేట్కి అయితే ఇంటెలిజెన్స్ ఉంటుంది. అది అందరికి తెలిసిందే, నేనేం కొత్తగా కనిపెట్టింది కాదు. ఇట్లా జరుగుతుంటే కనుక అధికార పార్టీ వాళ్ళు అయితే కనుక చెప్తారు, ఏమండి ఇట్లా తిరుగుతుంది బయట చూసుకోండి ఒకసారి అని చెప్పి చెప్తారు. చెప్పనా దాంట్లో అభ్యంతరకరంగా ఎందుకు ఉంది? కనీసం దాంట్లో ముఖ్యమంత్రి గారి గురించి ఎబ్బెట్టుగా మాట్లాడటం అనేది ఉంది కాబట్టి పంపిస్తారు. మిగతా వాళ్ళ గురించి మాట్లాడంటే పంపరు. ముఖ్యమంత్రి గారి గురించి కూడా ఎబ్బెట్టుగా మాటలు ఉన్నాయి కాబట్టి ఒకసారి సర్క్యులేట్ అవుతుంది చూసుకోమని పంపించుంటారు. పంపించడం లేదు సార్, రివా సహజం. ఇప్పుడు నేను ఎక్కడన్నా ఎంపీ రావు గారికో లేకపోతే ఈయనకో ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అనుకోండి, మాట్లాడితే ఆటోమేటిక్గా మీ ఫోన్లో రికార్డ్ అవుతుంది, మీ దగ్గర యాప్ ఉంటుంది, ఆ రికార్డ్ అయింది సర్క్యులేట్ చేస్తుంటారు కదా. మనం చూస్తున్నాం ఎంతమంది రికార్డులు, ఆడియో రికార్డులు బయట తిరుగుతున్నాయి, తిరుగుతామంటే మనం చూసాం కదా. ఆ రికార్డ్ అయిన దాన్ని సర్క్యులేట్ అవుతుంది, ఇట్లా సర్క్యులేట్ అవుతుంది చూసుకోండి ఇదేంటో అని పంపిస్తారు. దాన్ని నా ఫోన్ ట్యాప్ ఎందుకు ట్యాపింగ్? ఎవరు చేస్తారు ట్యాపింగ్? 34 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు కూడా ట్యాప్ అవుతుంది అని చెప్పి నాతో మాట్లాడారని కూడా ఆయన చెప్తున్నారు. ఆనంద్ గారు కూడా చెప్పారు కదా సార్, తన ఫోన్ కూడా 2 ఏళ్ళ నుంచి ట్యాప్ అవుతుంది. సార్ ఇవన్నీ ఒక మాట అండి. హలో, లేదు 4G లేదు అసలు. బురద ఇటాకి లేదు, వెళ్ళిపోటాకి ఏమైనా మాట్లాడచ్చు. వెళ్ళిపోతే ఉందాగా, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నచ్చలేదని వెళ్ళిపోతే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ సానుభూతి కావాలి నాకు, నేను ఖాళీగా వెళ్ళిపోలేను. నాకు సానుభూతి, ప్రజల్లో సానుభూతి కావాలి, మీడియాలో సానుభూతి కావాలి. కాబట్టి ఏదో ఒకటి నేను మాట్లాడితే కానీ తప్పితే వెళ్దాం అనుకున్నప్పుడు నిజంగానే నేను కట్టప్పనండి. బానిసని అంటే మానసికంగా భక్తుణ్ణి, నా ఫోన్ ట్యాప్ చేస్తే వెళ్ళిపోతానేంటండి? ఫోన్ ట్యాప్ చేస్తే వెళ్ళిపోతానా? చంద్రబాబుతో మాట్లాడుకుంటానా? సీటు ఖాయం చేసుకుంటానా? నాకు అర్థం కాలే ఇవన్నీ. సానుభూతి కోసం చెప్పే మాటలు తప్పితే ఒకవేళ ఫోన్ ట్యాప్ నిజంగానే అనుకున్నా ట్యాపింగ్ అనేది ఏం లేదు, ట్యాప్ చేస్తారు, ఏం ట్యాప్ చేస్తే ఏమవుద్ది? ఏమవుద్ది అంటున్నా? ట్యాపింగ్ అనేది చంద్రబాబు నేను కొనలేదని చెప్పాడు కదా, ఏబి వెంకటేశ్వరరావు కొనలేదన్నాడు కదా, మేము కొనలేదు కదా, ఇంక ట్యాపింగ్ ఎక్కడి నుంచి ఉంటుంది? ట్యాపింగ్కి సామాన్లు కొనలేదని చెప్పి చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు ఎవరైతే మా సీధరెడ్డి గారు చెప్తున్నాడో నేను చంద్రబాబు తరఫున పోటీ చేస్తానని మహా లావుడు అని చెప్పని అతనే కొనలేదని చెప్పి చెప్పాడు. ఏబి వెంకటేశ్వరరావు కొనలేదని చెప్పాడు, మరి ఎక్కడ మేము కొనలేదు, ఇక సామాన్ ఎక్కడ రికార్డ్ చేయటానికి? సానుభూతి కోసం ఎత్తుగడలు ఏమీ తప్పితే ఏముంటుంది? నా మంత్రి ఇచ్చారా? 6 సార్లు చేసిన వాళ్ళకి మంత్రులు లేవు, 5 సార్లు ఎమ్మెల్యే చేసిన వాళ్ళకి మంత్రులు లేవు, 4 సార్లు చేసిన వాళ్ళకి మంత్రులు లేవు. అంటే మంత్రి పదం అనేది సామాజిక కోణాల్లో కూర్పుల్లో
సాధారణంగా కొన్ని చోట్ల ఏమంటే సొంత వాళ్ళకి ఆపుకుంటూ ఉంటారు. మన సొంత వాళ్ళు కదా, సొంత వాళ్ళకి ఆపుకుని పక్క వాళ్ళకి బయట వాళ్ళకి ఇస్తూ ఉంటారు. రాజకీయ సమీకరణలో, సామాజిక సమీకరణలో అంటే ఇక మనకు అది ఇవ్వబోయినంత మాత్రమే సాధారణంగా రాజకీయాల్లో నమ్ముకున్నామంటే సీట్ ఇచ్చిన ఆఖరి కనీసం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఇవ్వబోయింది. నేను చాలామందిని జగన్ గారి పట్ల ఎవరన్నా అసంతృప్తిగా ఉంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, నేను వాళ్ళను ఒకే మాట నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు మన నమ్మి మనకు టికెట్లు ఇచ్చే అవకాశం ఇవ్వకపోతే జీవితంలో ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళు ఉంటామా? నేను మంత్రి అయ్యేవాడినా, నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా రెండోసారి చేశాను, రెండోసారి ఎమ్మెల్యేగా. ఫస్ట్ సారి ఆయనతో చేశాను, రెండోసారి కూడా ఆయన నాయకత్వంలో పనిచేసి గెలిచాను. నేను కృష్ణా జిల్లాలో 16 సీట్లు ఉంటే 6 మాత్రమే కాంగ్రెస్ పార్టీకి గెలిస్తే, దాంట్లో 6 రెండోసారి గెలిచిన వాళ్ళు ఇద్దరమే, కొలుసు పార్థసారథి గారు నేను. ఇప్పుడు జిల్లాకు ఆయన 1-5 ఒక మంత్రే ఉన్నాడు, నాకు ఇవ్వలేదు అవకాశం. అట్లా నేను బోరున ఇదైపోవాలా లేకపోతే అసంతృప్తి వెళ్ళగక్కాలా? అయినా కూడా నేను రాజశేఖర రెడ్డి గారి మీద అసంతృప్తి లేదుగా, భక్తి పోలేదు. ఆ కుటుంబాన్ని కూడా ఈరోజుకు ప్రేమిస్తున్నాం. అంటే అవసరాలు, ఇప్పుడు అవసరాల కోసం ప్రేమించడం అంటే అప్పుడు అవసరాల కోసం ఇవన్నీ లెక్క ఎత్తుకుంటాం. మన అవసరం ఏంటి? అది వ్యాపారం, ఇచ్చిపుచ్చుకోవడం అనేది. నిజంగా భక్తి ప్రేమ ఉంటే ఇవన్నీ నాకేమిచ్చాడు, నాకు చేశాడు, అది చేశాడా, ఇది చేశాడా, ఏమి